మరి పురుషులను కూడా పెట్టుకోమని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు స్త్రీలను అయితే భర్తలు వద్దంటున్నారు కనుక పెట్టుకోవాలి, మరి పురుషులను కూడా పెట్టుకోమని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ప్రోత్సహిస్తున్నానంటే ఇప్పుడు పురుషులు కూడా నేను శైవుడను నేను వైష్ణవుడనని చెప్పుకునేటట్టుగా బొట్టు పెట్టుకుంటున్నారు కదా, కనుక నేను క్రైస్తవుడినని చెప్పుకునే అవకాశం మీకు కూడా ఉంది. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నిషిద్ధమేం కాదు. ఐ బిలాంగ్ టు క్రైస్తవ అని పెట్టుకుంటున్నామండి, తప్పేముంది? ఇప్పుడు ఇంటి మీద సిలువ గుర్తు పెట్టాము, చర్చి మీద సిలువ గుర్తు, ఇంటి ముందు గేట్ మీద, తలుపుల మీద, ద్వారబంధాల మీద, వివాహ ఉంగరాల మీద, మంగళసూత్రాల మీద, ఎక్కడ పడితే అక్కడ సిలువ గుర్తు పెట్టుకుంటున్నారు కదా. ఈ ఒక్క దగ్గర ఎందుకు పాపం అయింది అది? ఓకే, నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు ఐ బిలాంగ్ టు క్రైస్ట్ అని, డిక్లేర్ చేయొద్దా? చెప్పడం ఎందుకు? ఇక్కడ పెడితే ఎందుకు పాపమైంది? ఉంగరాల మీద, మంగళసూత్రాల మీద, బిల్డింగ్ల మీద, గేట్ల మీద, తలుపుల మీద ఎందుకు అది పరిశుద్ధమైంది? ఇక్కడ ఎందుకు ఒక్క దగ్గరనే పాపమైందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు రంజిత్ ఓఫీర్ గారు అడుగుతున్నటువంటి దానికి, మరి ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేస్తున్న వారు కావచ్చు, వ్యతిరేకంగా వీడియోస్ పెట్టిన వారు కావచ్చు, దీనికి మీరు సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రంజిత్ ఓఫీర్ గారు అడుగుతూ ఉన్నారు, మరి నుదుటి మీద రౌండ్ బొట్టు ఓకే, అన్నిటి దగ్గర సిల్వ గుర్తు ఓకే, కానీ అదే సిల్వ గుర్తు నొసటి మీద పెడితే మీకు నాట్ ఓకే, ఎందుకు? దానికి మరి రంజిత్ ఓఫీర్ గారు అడుగుతూ ఉన్నారు, దానికి మీరు అందరు జవాబు చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను.